హలో లిజనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వివై థాట్స్. మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఈరోజు వీడియోలోని కథ పేరు అన్నయ్య చిన్నయ్య. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో అన్నయ్య చిన్నయ్య అని ఇద్దరు అన్నతమ్ముళ్ళు. అన్నయ్య ఏమో చాలా మంచివాడు. ఎంతో అనుకువతో, పెద్దవారి పట్ల వినయ విధేయతలతో ఉండేవాడు. చిన్నయ్య భలే తొంటరి. ఊళ్ళో పిల్లలతో ఎప్పుడు కొట్లాడుతూ ఉండేవాడు. ఇట్లా తయారైన చిన్నయ్య కొంచెం పెద్దవాడు కాగానే ఆస్తిలో తన భాగాన్ని తనకు పంచిపెట్టమని నాన్నగారిని బలవంత పెట్టాడు. ఏనాటికైనా వీడు వేరుగా పోయేవాడే అనుకొని తండ్రి బాగా ఆలోచించాడు. నగదు 10,000 రూపాయలు ఉన్నాయి. 2 ఎకరాల పొలం ఉంది. డబ్బునిస్తే ఆ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తాడని ఆ 2 ఎకరాలను చిన్నయ్య వంతుకు పెట్టాడు. అన్నయ్య వంతుకేమో 10,000 రూపాయల నగదును ముట్ట చెప్పాడు. తనకు డబ్బు ఇవ్వకుండా అన్నయ్యకే ఇచ్చాడనే అసూయతో లోన కుమిలిపోయాడు చిన్నయ్య. ఎలాగైనా కొంత కాజెయ్యాలని అనుకున్నాడు. ఒకరోజు మెల్లగా అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్న, పొలంలో రేగడి మట్టి పోయించాలి. నేల సత్తువు లేకుండా పోతోంది. 1,000 రూపాయలు అప్పుగా ఇస్తే మళ్ళీ పంట రాలగానే ఇచ్చేస్తాను అని అన్నాడు. తమ్ముడు అడిగితే, లేదనేదెట్లా, వృధా ఖర్చులు పెట్టడం లేదా అనుకొని 1,000 రూపాయలు ఎంచి ఇచ్చాడు అన్నయ్య. చిన్నయ్య ఆ రూపాయలు తీసుకొని చక్క చిత్తూరికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు మద్రాసుకు వెళ్ళాడు. అక్కడ పెద్ద హోటల్లో దిగి 4 రోజులకంతా ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇంటికి వచ్చేశాడు. వారం రోజులు ఆగి, అన్న, కట్ట కింద బావిలో అడుగు తేలింది, నీళ్ళైపోయాయి, మరో 2 మట్లు తవ్వించి 1 ఇంజన్ కొనాలి, మరో 1,000 రూపాయలు ఇస్తే 2-3 నెలల్లోనే ఇచ్చేస్తాను అన్నా అని అన్నాడు. తమ్ముడు అడిగితే, కాదనేదెట్లా అని మరో 1,000 రూపాయలు ఎంచి ఇచ్చాడు అన్నయ్య. చిన్నయ్య డబ్బు తీసుకొని చిత్తూరు బస్సు ఎక్కాడు. ఆ మరునాడే బెంగుళూరుకి వెళ్ళిపోయాడు. అక్కడ జూదమాడి ఆ డబ్బును పోగొట్టుకొని 3వ రోజే ఇంటికి వచ్చేశాడు. మళ్ళీ 1 వారం గడిచాక, అన్న, అన్న, కాడిగిత్తలో ఒక దానికి మెడపడిపోయింది. పలమనేరు సంతలో మంచి ఎద్దులున్నాయి. 1 జత పుంగనూరు కోడెలు పట్టుకోవాలి. ఇంకా 1,000 రూపాయలు ఇస్తే 3,000 ఒక్కసారిగా ఇచ్చేస్తా అని అన్నాడు. తమ్ముడు అడిగితే ఇవ్వలేనని అనేదెట్లా, అందుకని 3వసారి 1,000 రూపాయలు ఇచ్చాడు అన్నయ్య. చిన్నయ్య ఆ డబ్బు తీసుకొని చిత్తూరు బస్సు ఎక్కాడు. మరునాడం హైదరాబాదు వెళ్ళిపోయాడు. అక్కడ దర్జాగా 1 వారం రోజులు తాగి తందనాలాడి ఇంటికి వచ్చేశాడు. మళ్ళీ 1-10 రోజులు గడిచాక, అన్న, అన్న, కొండ కింద చేనిలో మామిడి చెట్లు పెట్టించాలి. సంతపేటలో కాదర్ మామిడి మొలకలున్నాయి. 1,000 ఇస్తే చాలు, ఏమీ అనుకోకు, మొత్తం 4,000 మరుసటి నెలలో ఇచ్చేస్తాను అని అన్నాడు. తమ్ముడు అంత నిష్ఠూరంగా అడుగుతుంటే, లేదంటే బాగుంటుందా అని అన్నయ్య మారు మాట్లాడలేక మరో 1,000 రూపాయలు ఎంచి ఇచ్చాడు. చిన్నయ్య ఆ డబ్బు తీసుకొని చిత్తూరు బస్సు ఎక్కాడు. ఆ మరునాడు బొంబాయికి వెళ్ళిపోయాడు. అక్కడ తాజ్మహల్ హోటల్లో 2 రోజులుండి ఆ డబ్బు ఖర్చు పెట్టుకొని వచ్చేశాడు. ఇట్లాగే ఏదో చెప్పి అన్నయ్య వద్ద 9,000 రూపాయలను లాగేశాడు చిన్నయ్య. చివరికి 10,000 దగ్గర మేలుకున్నాడు అన్నయ్య. ఈ 1,000 రూపాయలు కూడా తన దగ్గరుంటే కాజేస్తాడనే భయంతో ఆ డబ్బును తీసుకొని మేనమామ గారింటికి బయలుదేరాడు అన్నయ్య. అన్నయ్య వెళ్ళిన విషయం తెలుసుకొని చిన్నయ్య అతనికి తెలియకుండా అతన్ని వెంబడించాడు. దారిలో అన్నయ్యకు దాహం వేసింది. అక్కడ దిగుడు బావిలో దిగి నీళ్లు తాగి పైకి వచ్చాడు. నడిచి నడిచి అలసిపోవడం వల్ల అలా నడుము వాలుద్దామని పడుకున్నాడు. వెంటనే నిద్రపట్టింది. దగ్గరే పొంచి ఉన్న చిన్నయ్య అదే సమయం అనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరే కనిపించిన పెద్ద గుండునెత్తి అన్నయ్య తల మీద పడేయాలనుకున్నాడు. అలా అనుకొని పైకి లేచి ఆ కనిపించిన గుండును పైకెత్తాడో లేదో దాని కింద ఉన్న తుట్రపురుగు తుటాలున కాటేసింది చిన్నయ్యను. ఆ క్షణంలోనే అక్కడే నెత్తురు కక్కి స్పృహ తప్పి పడిపోయాడు చిన్నయ్య. గంటసేపు గడిచాక అన్నయ్య మేలుకొన్నాడు. ఆ పక్కనే పడి ఉన్న తమ్ముణ్ణి చూసి గుండెలు బాదుకున్నాడు.
ఎంత దుర్మార్గుడైన తమ్ముడు కదా, అతన్ని భుజాల మీద వేసుకొని గబగబా ఆ దగ్గర ఉన్న ఊర్లోకి పరిగెత్తాడు. అక్కడ ఒక వైద్యుడు ఏదో మంత్రాలు వేసి మూలికలు ఇచ్చాడు. ఆ మూలికల రసాన్ని నోట్లో పోశాడు. చిన్నయ్యకు తెలివి వచ్చింది. అతడు పక్కనున్న అన్నయ్యను చూసి సిగ్గుతో తలదించుకున్నాడు. అందరిలో ఏమీ మాట్లాడలేదు, కానీ ఇంటికి వచ్చాక కాళ్ళు పట్టుకొని వలవలమంటూ ఏడ్చాడు. జరిగిందంతా చెప్పి నేటి నుంచి మంచిగా ఉందామని అన్నాడు. ఎంతైనా తమ్ముడు కదా, అన్నయ్య మనసు కరిగి చిన్నయ్యను కౌగలించుకున్నాడు. ఆనాటి నుంచి అన్నయ్య చిన్నయ్యలు ఎంతో అన్యోన్యంగా బతికారు. ఈ విధంగా అన్నయ్య చిన్నయ్య కథ సమాప్తమైంది. కలిసి ఉంటే కలదు సుఖం. ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి, అలాగే రాబోతున్నాయి కూడా. ఒక్కసారి మా ఛానల్ను విజిట్ చేసి చూసినట్లయితే మీకు ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.